सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम् नमः। నాలుగు ఆశ్రమములను చక్కగా నిర్వహించి మనందరికీ చూపించాడు ఎవరు? ఋషభదేవుడు. ఆ తర్వాత అవతారంలో ఋషిభిర్యాచితో జేభే భేజే నవవం పార్థివం వపుః దుగ్ధే మామోషధీర్ విప్రాహతే నాయస ఉషత్ ఉషత్తమః. ఆ తర్వాత అవతారంలో అతి గొప్పవాడైనటువంటి పృథు మహారాజులాగా భగవంతుడు ప్రకటితమైనాడు. ఈయన ఏం చేశాడు? ఎత్తు పల్లాలుగా ఉన్న భూమిని మానవ నివాస యోగ్యంగా మార్చేందుకు అంతా స్ట్రైట్ చేసేసాడు. ఆయన పేరుతో పృథురాజు వల్ల దీని పేరు పృథివీ అయింది. అర్థమైందా? అంతకుముందు అన్ని ప్రదేశాలు మానవ నివాసంగా లేవు, ఇష్టం ఉన్నట్టుగా ఉంది భూమి. దాన్ని అంతటిని సమము చేసిన వాడై, అలాగే ఓషధుల సారాన్ని గ్రహించిన వాడై మానవులకు అది ప్రసాదించాడు. అలా భూమిని సమం చేసి భూమిలో ఉన్న ఓషధుల యొక్క తేజస్సును అందరికీ అందించడం చేత ఈ ప్రదేశానికి పృథివీ అని పేరు వచ్చింది. అలా అతి గొప్ప అవతారము ఆయన ధరించాడు. రూపం సజగృహే మాత్స్యం చాక్షుషోదధి సంప్లవే నావ్యారోప్య మహీమయ్యామపాద్వైవస్వతం మనుం. ఆ తర్వాత అవతారంలో భగవంతుడు మత్స్యావతారమై ప్రకటించుకున్నాడు. వైవస్వత మన్వంతరము ఈ సన్నివేశంలో ఆయన వచ్చాడు. అయ్యా, ఆయన చేపగా రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, హయగ్రీవుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. నారాయణుడి అవతారం ఒకటి ఉన్నది, నారాయణుడి స్వరూపం, హయగ్రీవ స్వరూపం, బ్రహ్మ విద్యా ప్రదాయక స్వరూపం ఉన్నది కదా. అలాగే హయగ్రీవుడు అని ఇంకో రాక్షసుడు ఉన్నాడు, వాడి తల కూడా అలాగే ఉంటుంది, హయశిరుడు అంటూ కూడా అంటారు. వీడు ఒక సమయంలో బ్రహ్మ దగ్గర నుండి వేదాల్ని అపహరించి దాన్ని సముద్ర గర్భంలో దాచిపెట్టాడు, బయటికి రాడే అసలు. అప్పుడు ఈయన మత్స్యావతారాన్ని ధరించి వెళ్ళి వాడిని హతమార్చి ఆ తదనంతరం వేదోద్ధరణ చేసి ఆ తర్వాత మానవులను సైతం మన్వంతరంలో రక్షించాడు. ఆ రకంగా మత్స్యావతారం. సురాసురాణాముదధిం మత్నతాం మంధరాచలం దధ్రే కమఠ రూపేణ పృష్ఠయేకాదశే విభుః. ఆ తదనంతరం ఒకనొక సమయంలో దేవతలు దానవులు కలిసి మంధరాచలమును కవ్వంగా చేసుకుని వాసుకి సర్పమును త్రాడుగా చేసుకుని ఒక మహా గొప్ప సముద్రాన్ని అమృతము కొరకు మంథనం చేశారు. అమృత మథనం అంటారు దాన్ని. అమృతం పైకి రావడం కొరకు ఆ టైంలో పర్వతం మునిగిపోబోతోంది, ఏం చేయాలో తెలియదు. అందరూ ప్రార్థిస్తే నారాయణుడు ఏ రూపం ధరించాడు? టార్టాయిస్. ఆ అవతారము ధరించి మంధరాచలము కిందికొచ్చి దాన్ని తన వీపు మీద పెట్టుకున్నాడు. అలా కమఠ రూపము తాబేలు రూపం ధరించాడు. ఆ తర్వాత భాగవతంలో వస్తుంది, ఉపమన్యువు భగవంతుని స్తుతి చేసేప్పుడు ఈ మాటే అంటాడు. నారాయణుణ్ణి ఉపమన్యువు స్తోత్రం చేస్తూ, స్వామి, అంత బరువైన మందరాచలమునే ఒక చిన్న పక్షి ఈక అంత బరువుగా నీ భుజం మీద మోసావు, నీ వీపు మీద మోసావు, దాన్ని మోసిన నీకు నేను ఒక లెక్క, నా జీవితాన్ని కూడా ఎందుకు మోయవయ్యా నువ్వు అంటాడు. సో ఆ సన్నివేశం మళ్ళీ నాకు గుర్తొచ్చింది. సో అంత మందరాచలమునే వీపు మీద పెట్టుకున్నావే అవలీలగా, నా జీవితం ఒక లెక్క, నన్ను కూడా మోయవయ్యా స్వామి అని ప్రార్థన చేస్తాడు. అలా మందరాచలమును చక్కగా నిలబెట్టి అమృత ఉద్భవమునకు కారణమయ్యాడు. ఆ తర్వాత ఏమైంది? ఇంకొక అవతారం, ధాన్వంతరం ద్వాదశమం త్రయోదశమమేవ చ అపాయయత్సురానన్యాన్ మోహిన్యా మోహయన్ స్త్రియా. ఆ తదనంతరం ఆ అమృతమథనంలో ధన్వంతరి రూపంతో ఉద్భవించాడు. ధన్వంతరి అంటే ఆయుష్కారకమైన దేవత. ఈ ఆయుర్వేద హాస్పిటల్స్కి వెళ్తే ఆయన బొమ్మే ఉంటుంది, చేతిలో అమృత భాండం పట్టుకొని ఉంటాడు. ధన్వంతరిని గనక ప్రతిరోజు చక్కగా ఉపాసిస్తే ఆరోగ్య సమస్యలు రావని పెద్దలు చెప్పగా నేను విన్నాను. ధన్వంతరి ఆయుర్వేదమునకు అధినాయకుడు. కేవలం అదేదో మందులకు మాకులకని కాదు, ఆయన కూడా వేద పురుషుడే, కానీ ప్రత్యేకించి జీవుల యొక్క ఆయువును చక్కగా వికసింపజేసేటువంటి అవతారం. అమృత భాండం పట్టుకుని ఆయన చివరికి వచ్చాడు ధన్వంతరి. ఈ అమృత భాండం వచ్చాక గొడవలు స్టార్ట్ అయ్యాయి. వీళ్ళన్నారు, ఈ అమృతం అంతా మాదే. ఎవరు? రాక్షసులు. వాళ్ళు సామాన్యులు కాదండి.
వీళ్ళు మొదలు కలిసున్నట్టుగా ఉన్నా ఫలము లభించాక రివర్స్ అవుతారు. అందుకే ఎప్పుడైనా మీరు బిజినెస్ చేసేటప్పుడు ఈ పార్ట్నర్స్ని పెట్టుకునేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ అంటాడు నేను ఫుల్ హెల్ప్ చేస్తానండి, మీరు ఏం చెప్తే అది చేస్తానని వస్తాడు. తర్వాత ఫలం పుడుతూనే ఏదైతే కోరుకున్న ఫలం వచ్చిందో అదే అమృతము, అప్పుడు స్టార్ట్ చేస్తాడు. అంటే మీరు అన్నట్టే నడవాలా, అసలు ఎప్పుడు మీరే ఫస్టా అని లేనిపోనివన్నీ మీ గురించి వాళ్ళ వీళ్ళకి చెప్తాడు. ఆ నలుగురు వచ్చి మిమ్మల్ని తిడుతుంటారు, ఏమిటయా పాపం వాడిని ఏడిపిస్తున్నావు, నీ అవసరానికి చేర్చుకున్నావు కష్టపెడుతున్నావు అని. మీరు ఇంకోరితో చెప్పుకోలేరు అసలు. ఇది ఆసుర ప్రవృత్తి. ఫలం వచ్చిన తర్వాత మాదే మాదే అనేస్తారు. ఏదైనా గొప్ప పేరు రాగానే మేము చేసిందే అంటారు. స్వామివారి భాగవత యజ్ఞం ఏముందండి, నేను లేకపోతే అయ్యేదే కాదు, మీరుండి నేను చెప్పకపోతే అవుతుందా, అలాగే నేను చెప్తూ వినేవాళ్ళు లేకపోతే అవుతుందా, వినేవాళ్ళుండి మిగతా ఏర్పాట్లు చేసేవారు లేకపోతే అవుతుందా, వీళ్ళందరూ ఉండి లైట్లు మైక్ లేకపోతే అవుతుందా, లైకు మైట్లు ఉండి ఎలక్ట్రిసిటీ లేకపోతే అవుతుందా, ఎలక్ట్రిసిటీ ఉండి నీళ్ళు లేకపోతే పని అవుతుందా. సో ఎక్కడెక్కడ కనెక్షన్ ఉంది చూసారా. కాబట్టి ఎప్పుడూ అలా అనుకోవద్దు, మనమే అంతా మనమే అంతా అని. నేనే చేస్తే అయ్యిందని, ఎవ్వరు చేయలేదు. ఇది ఈశ్వరుడు మన ద్వారా కొన్ని చేయిస్తాడు. కాబట్టి అలా ఉండాలి తప్ప ఆసుర ప్రవృత్తి పెంచుకోకూడదు, గొడవలు పడకూడదు అనవసరంగా. కానీ ఏం చేద్దాం, మరి ప్రవృత్తి చేస్తున్న తరుణంలో ఇవన్నీ తప్పవు. ఈ ప్రవృత్తిలో ఇప్పటి వరకు చెప్పినవి ఏవి మీ జీవితానికి నా జీవితానికి దూరంగా లేవండి. చక్కగా సంసారంలో ఆనందము అనే అమృతం రావాలని కష్టపడ్డప్పుడు, అలా రావాలని కోరుకున్నప్పుడు బరువులు మొయ్యక తప్పదు. అంతేగాని పెళ్లి చేసుకుంటాను, పిల్లల్ని కంటాను, మిగతాది నాకు తెలియదు, మిగతాదంతా నేను వెళ్ళి గురువు గారి దగ్గర అలా కూర్చుంటాను అంటే కుదరదు. కొంతమంది అలాంటి పాపిస్టి వాళ్ళు ఉంటారు, కొంతమంది మిగతా అన్నీ పెళ్లి చేసుకునేప్పుడు ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళకి, పిల్లల్ని కనేప్పుడు సమస్యలు రాలేదు, కానీ ఇంకా వాళ్ళు ఎదుగుతున్నారు, కొన్ని బాధ్యతలు మీద పడుతున్నాయి అనగానే ఎక్కడి లేని భక్తి పుట్టుకొస్తుంది. ఎవడు సత్సంగం చేసినా వీడే ఉంటాడు పోయి అక్కడ. అయ్యా ఏదైనా మంచి పని చేయి, ఉద్యోగం చేయంటే ఎక్కడ స్వామి, అంతా ఈశ్వరుడు ఆజ్ఞ ప్రకారం నడుస్తుంది అని పిచ్చి మాటలన్నీ మాట్లాడతాడు. కానీ అది తప్పు. ఏదైనా ఒక పనిని స్వీకరించాక దాన్ని చేయవలసినంత వరకు, శాస్త్రము నిర్దేశించినంత వరకు చేయాలి. కాబట్టి గృహస్థుడిగా ఉన్న మనం సన్యాస ధర్మాన్ని ఏమి ఫాలో అయ్యే ప్రయత్నం చేయొద్దు. గృహస్థాశ్రమం చేయవలసిన పద్ధతిలో చేస్తూనే ఆధ్యాత్మ సాధనాన్ని చేయాలి తప్ప నేను అన్నీ వదిలేస్తాను, ఎక్కడో తిరువన్నామలయ్యలో ఇలా కూర్చుంటాను. తిరువన్నామలయ్య వెళ్ళిన వాళ్ళందరికీ జ్ఞానం వచ్చేలాగుంటే బాగానే ఉండేది. తిరువన్నామలయ్యలో ఒక్క రమణ మహర్షి పేరు తప్ప ఇవాళ్ళ దాకా ఎవరి పేరైనా చెప్పుకున్నారా మీరు? కాబట్టి గృహస్థాశ్రమమును స్వీకరించాక ధర్మమును గనక అనుసరించకపోతే, సన్యాసి గృహస్థాశ్రమాన్ని సంబంధించిన ధర్మాన్ని ఫాలో అవుతే పాపము, గృహస్థుడు సన్యాస ధర్మాన్ని ఫాలో అయినా పాపము. పాపము అంటే ఏంటండి? ఇన్అప్రాప్రియేట్ బిహేవియర్. వేర్ ఆర్ యూ, జస్ట్ థింక్. కాబట్టి సంసారికి కొంతమేరకు విన్నాక దాన్ని అన్వయం చేసుకోవాలి, కుటుంబ బాధ్యతలు సైతం చూసుకోవాలి. అలాగని దాంట్లో పూర్తిగా మునగొద్దు, అలాగని పూర్తిగా విస్మరించొద్దు. నొప్పించక తా నొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుండాలి. అది చేయాలి, ఇది చేయాలి, సంహవ్ బ్యాలెన్స్ చేయాలి. అమ్మో స్వామీజీ బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను, దెన్ ఇంకో ఉపాయం ఉంది, టెన్షన్ ఏం లేదు, కమ్ టు సన్యాస. అయ్యి బాబోయ్ ఎలా అంటారు ఏంటండి, ఏదో బ్యాలెన్స్ చేయలేమంటే ఏదో ఉపాయం చెప్తారంటే సన్యాసం అంటారు. సన్యాసం కనుక తీసుకుంటే దోషము లేదు, ఇంకా విరజాహోమం చేశామా ఇంకా దోషం పోయింది. మీరు కుటుంబాన్ని వదిలేయవచ్చు, ప్రపంచాన్నే వదిలేయవచ్చు, కానీ అలా చెయ్యకుండా ఇటు ఇవి కావాలి అటు అవి కావాలి, దోనో హాత్మే లడ్డు ఏ కామ్ నైచలే, ఏ హాత్మే లడ్డు మిల్చక్తాయి. కాబట్టి భాగవతం విన్న మనం గృహస్థాశ్రమంలో కూడా అవకతవకల్ని మనం చేయకూడదు. అలా చేస్తే భాగవతానికి అవమానం అవుతుంది. వాళ్ళందరూ అదే అంటారు, క్యా ఆదమీయవై ఇన్ని సత్సంగాలకు వెళ్తాడు, చేసేదంతా ఇంట్లో అందరిని నడిపిస్తున్నాడు అని అలా ఉండవు. వాళ్ళను మనం చేయగలిగినంత మనం చేయాలి. గృహస్థాశ్రమము ధర్మం ఏం చెప్పిందో వాటిని విస్మరించడం. ఇక్కడ మనసులో కొంతమందికి డౌట్ రావచ్చు, అయ్యా మీరు చెప్పేది బాగానే ఉంది కానీ మరి మా వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇవి కూడా పోవద్దు అంటున్నారే. అది అక్కర్లేదు, మీరు వినాల్సింది మీ తల్లిదండ్రుల మాట, మీ బావమరుదుల మాట కాదు, లేదా అత్తమామల మాట కాదు వినాల్సింది. ఎవరి మాట వినాలి? ధర్మం మాట వినాలి. ధర్మము గృహస్థుడికి కొంత భక్తి జ్ఞానము భజన ఇవన్నీ చెప్పింది. కాబట్టి ఆ స్లాట్ని ఎవ్వరూ ఏం చేసినా వినక్కర్లేదు. హరి జేరు మని ఏడి తండ్రి తండ్రి అన్నాడు ఎవరు, మా ఫ్రెండ్ ఒక ఆయన, ప్రహ్లాదుడు. తండ్రి అంటే నువ్వు భగవంతుణ్ణి చేరుకోకురా అని చెప్పేవాడు కాదయ్యా, మిగతావన్నీ చెయ్యి కానీ ఆ చెయ్యడం అంతా హరిని చేరుకునేందుకై చెయ్యి అని చెప్పాలి. కాబట్టి ఈ స్లాట్ని ఎవరు ఏం చేయక్కర్లేదు, మిగతా విషయాల్లో మాత్రం ధర్మశాస్త్రం చెప్పినట్టు ఉండాలి. అలా గృహస్థాశ్రమంలో ఆనందం కావాలని ప్రయత్నించినప్పుడు అదే అమృతము,
అది కావాలని ప్రయత్నించినప్పుడు మరి వీపు మీద కష్టాలు మొయ్యాల్సిందే, పర్వతం సమానమైన కష్టాలు మొయ్యాల్సిందే. చివరికి ఆ ఫలము చేతికొచ్చాక తగాదాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి. అప్పుడు కొంత లౌక్యాన్ని ప్రయోగించి తప్పించుకోవాలి. అదే మోహిని అవతారం. మోహిని కూడా ఆయనే, ఎవరో కాదు. ఈ రాక్షసులంతా గొడవ పెట్టేసరికి ఇలా వీళ్లకు చెప్తే వినరు కాబట్టి వీళ్ళ బుద్ధిని వక్రమార్గం పట్టించే ధర్మాన్ని ఇప్పుడు స్థాపించాల్సింది అనుకున్నాడు. జగన్మోహిని రూపం ధరించి వచ్చాడు. ఎవరు? వాసుదేవుడే. ఆ మోహిని అలా నడుచుకుంటూ వస్తే రాక్షసుల సంగతి దేవుడెరు, వీళ్ళే మోహితులు అయిపోతున్నారు. ఇక్కడ ఉన్న బ్యాచ్ కూడా వచ్చి అడిగింది, ఏమిటి గొడవ అని. వీళ్ళన్నారు, అందరం కలిసి మేము అమృత మంథనం చేస్తే ఈ అసురా బ్యాచ్ అంతా మాకే కావాలి మాకే కావాలి అంటున్నారు. అంటే అలా ఎందుకు, అందరు లైన్లో కూర్చోండి, నేను మీకు ఇస్తాను కదా అని మొత్తానికి సైగ చేసి దేవతల్ని ముందు కూర్చోబెట్టి అసురులను చివరి ఎక్కడో కూర్చోబెట్టి వాళ్ళ దగ్గరికి వచ్చేంతలోనే వాళ్ళ దరిదాపుల్లోకి వచ్చే లోపే అమృతాన్ని అయిపోగొట్టాలని ప్లాన్ చేశారు. ఎందుకంటే అసుర స్వభావం ఉన్నవాడికి అమృతం దొరకడం తప్పు. వాడు దానివల్ల లాభం చేయడు, నష్టం చేస్తాడు. వాడి ప్రవృత్తే దరిద్రమైన ప్రవృత్తి కాబట్టి తనకు హాని చేసుకుంటాడు, ఇతరులను హాని చేస్తాడు, ఇతరులకు కష్టాలు తెస్తాడు. కాబట్టి అలాంటి వాడి చేతికి పగ్గాలు ఇవ్వకూడదు. మరి అలాగని ఇవ్వను రా అంటే వినడు. ఏదో లౌక్యం చేయాలి, లౌక్యం చేసి తప్పించుకోవాలి. కాబట్టి ఆధ్యాత్మిక శాస్త్రం చదవడానికి వచ్చాము, మాకు లౌక్యం అన్నీ వదిలేసామండి అనకూడదు. లౌక్యం కూడా అవసరమే, ప్రవృత్తిలో లౌక్యం ముఖ్యం. అలాగని లౌక్యమును ఇతరులను మోసం చేసేందుకు కానీ ధర్మము నుండి చ్యుతి కలిగే విధంగా కానీ ప్రయోగిస్తే తప్పు. అర్థమవుతుందండి? చాలా కేర్ఫుల్గా వినండి నా మాటలు. లౌక్యమును ధర్మము కొరకై ఉపయోగిస్తే తప్పులేదు, కానీ అదే లౌక్యమును మన లాభము కొరకు కానీ ధర్మము నుండి తప్పించుకునేందుకు కానీ కన్వీనియంట్ ఫిలాసఫీగా కానీ చేస్తే తప్పు. అదర్వైజ్ యూ నీడ్ టు హ్యావ్ లౌక్యం, లేకపోతే కష్టం. ఇద్దరు మిత్రులు హిమాలయాలకు వెళ్ళి ఏదో చక్కగా టెంట్ వేసుకుని ఆ టెంట్లో పడుకొని యాత్ర ఏదో చేస్తున్నారు, హిమాలయాలన్నీ కాలినడకతో తిరుగుతామని. దాంట్లో ఒకడు మధ్యలో నిద్ర లేచాడు, లేచి రెండో వాడిని నిద్ర లేపాడు. ఒరే లే, పైకి చూస్తే నీకేమనిపిస్తుంది అన్నాడు. ఎంత గొప్పగా ఉందంటే ప్రశాంతమైన వాతావరణం, పండు వెన్నెల, ఆ వెన్నెలలో ఈ పర్వతాలన్నీ వెండి కుప్పలు పోసినట్లుగా మెరుస్తూ ఉన్నాయి. ఇక ఈ ఫ్రెండ్ని లేపి చూడరా ఏముందో అనగానే వాడు అన్నీ చెప్పాడు. ఆ నక్షత్రాలన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఈ పర్వతాలు ఇలా ఉన్నాయి, నక్షత్రములు ప్రస్తుతం ఈ స్థితిలో ఉన్నాయంటే ప్రస్తుతం నడుస్తున్న నక్షత్ర దశ ఇది అని వాడికి తోచిన సైన్స్ అంతా చెప్పాడు. అంతా చెప్పి లేపినవాడిని అడిగాడు, నీకేమనిపిస్తుంది అని. టెంట్ ఎవడో కొట్టేశాడు అనిపిస్తుంది అని. ఇది లౌక్యం. టెంట్ ఎవడో ఎత్తుకుపోతేనే కదా ఇవన్నీ కనిపించేది. కాబట్టి మిగతా విహారము తర్వాత, మీ కవిత్వాలు జ్యోతిష్యాలు తర్వాత కానీ మొదలు కొంచెం లౌక్యంగా ప్రవర్తించాలి. అలా ఆ లౌక్యమునకై మోహిని అవతారం. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎవరిని ఎవరికి ఏది ఎలా ఇవ్వాలి, అది కనుక అనౌన్స్ చేసి ఇచ్చామనుకోండి, ఇతను మంచివాడు కాబట్టి ఇతనికి ఎక్కువ ఇస్తున్నాం, మీరు చెడ్డవారు అంటే ఇంకూరుకుంటారా వాళ్ళు? కాబట్టి ఎవరిని ఏమనకుండా ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టాలి. ఎవరికి ఏది ఎలా ఇవ్వాలో ఎవరికి తెలియకుండా అలా ఇచ్చేయాలి. అలా చేయకపోతే కష్టం. ఎంత చిన్న ఇల్లైనా, ఎంత ప్రేమగా ఉన్న ఇల్లైనా తప్పదు లౌక్యాన్ని ఫాలో అవ్వక తప్పదు. కాబట్టి లౌక్యమును సైతం ఇక్కడ ఉపదేశించారు. ఇప్పుడు మనం దర్శిస్తే యజ్ఞము చేయమంటున్నారు, ఆ తరువాత వర్ణాశ్రమ ధర్మాల్ని అనుష్ఠానం చేయమన్నారు. దాంట్లో సాంకరము కాకూడదు, అది ఊరికే కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ ఉండి అక్కడ ఉండి ఇది చేయకుండా ఆ వర్ణాశ్రమ ధర్మ పాలన చేయమన్నారు. ఆ తరువాత పృథివీ అందరూ బాగుండేలా నువ్వు ఏదైనా చేయగలిగితే చేయాలి తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, అందరి మంచికై పనులు చేయమన్నారు. ఆ అదేవిధంగా వేదోద్ధరణ చేయమన్నారు. ఆ తరువాత బరువుల్ని మొయ్యమన్నారు ప్రవృత్తిలో. ఆ తదనంతరం కొంత లౌక్యాన్ని కలిగి ఉండి వ్యవహారాన్ని చక్కబెట్టుకోమని చెప్పారు. ఇక్కడి దాకా వచ్చాక తదనంతర అవతారములన్నీ లక్ష్యము కొరకై నిర్దేశం చేశారు, అనుకున్న లక్ష్యం ఎలా సాధించాలి. అలాగే ఇప్పుడు చెప్పబోయే కొన్ని రెండు మూడు అవతారాలు ప్రత్యేకించి పుష్టి అవతారములు అంటారు. అంటే భక్త పోషణ అనేటువంటిది అత్యంత విశిష్టము, అత్యంత ప్రధానముగా కనిపించే అవతారాలు. ఏమిటా అవతారాలు? ఏమిటి? చాతుర్దశం నారసింహం బిభ్రద్దైత్యేంద్రమూర్ఛితం దదార కరజైరూరావేరకాం కటకృత్యద. ఆ తర్వాత వచ్చిన అవతారం 14వ అవతారం నారసింహ అవతారం. ఈ అవతారంలో ఆయన ఏం చేశాడు?
ఒక రాక్షసుడు తన భక్తుడికి అడ్డుపడుతూ ఉన్నాడు. ఆ రాక్షసుడు ఎవరో కాదు, స్వయంగా పిల్లవాడి తండ్రి, ప్రహ్లాదుడి తండ్రి. ఏం పేరండి ఆయన పేరు? హిరణ్య ఆది. మంచివాడే, కానీ వాడిలో ఒక లేని గుణం వచ్చింది, నేనే దైవాన్ని అనే గుణం వచ్చింది వాడి. మిగతా విషయాల్లో అతను మంచివాడుగా కొంత చేశాడు, కానీ ఆసురి ప్రవృత్తి కదా, నాలుగు విజయాలు సాధించంగానే అహమేవ ఈశ్వర అనేశాడు. అది కాక వాళ్ళ అన్నగారిని ఈ నారాయణుడు యజ్ఞవరాహ రూపంలో సంహరించాడు. వాడి పేరు హిరణ్యాక్షుడు. కాబట్టి వాడిని సంహరించడం చేత ఎప్పటి నుండో అతను మనసులో పెట్టుకున్నాడు, ఈ నారాయణుడు మాకు శత్రువు అని. ఆ రకంగా పిల్లవాడేమో నారాయణుడు భక్తుడు, వాడు వినడే, వాడంటాడు నువ్వు నారాయణుడు భక్తి చేయకూడదు, నేనేమో ఆయన గురించి ఎక్స్పార్టీగా నేను ప్రచారం చేస్తుంటే నువ్వు మళ్ళీ ఆయన ఓటేస్తా అంటే ఎలా కుదురుతుంది? చివరికి శృతి మించిన పరిస్థితులు కొన్ని చేశాడు, అవన్నీ ప్రహ్లాద చరిత్రలో చూద్దాం. అప్పుడు నరసింహమూర్తిగా ప్రకటితమై ఆ అసురుణ్ణి చాపలల్లేటువంటి వాడు వెదురును ఎలా చీరుస్తాడో అలా చీల్చి పక్కన పడేశాడు. ఇక్కడ చెప్తున్న విషయం ఏమిటి? భక్తుడి కొరకు భగవంతుడు ఏదైనా చేస్తాడని. రెండవది, మనం ముందుకు సాగాలనుకున్నప్పుడు లక్ష్యంలో హిరణ్యాక్షి, హిరణ్యకశిపుడు వీళ్ళు అడ్డుపడతారు. హిరణ్యాక్షం అంటే ఏంటండి? ఏం దొరుకుతుందా అని చూసే కన్ను, ఎప్పుడు బంగారమును చూసే కన్ను అని అర్థం, అంతే ఒక అర్థం. కాబట్టి మనం ఏదైనా లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు, ఆధ్యాత్మిక లక్ష్యాన్ని, ఇలాంటివన్నీ అడ్డుపడినా కూడా నిర్దాక్షిణ్యంగా తీసవతల పడేసి ముందుకు వెళ్ళాలి అనేటువంటిది సూచించారు. పంచదశం వామనకం కృత్వా గాదాధ్వరం బలేహే పదత్రయం యాచమానః ప్రత్యాదిత్సు త్రివిష్టపం. ఆ తర్వాత అవతారంలో వామనుడై చిన్న పిల్లవాడుగా నారాయణుడు అవతరించాడు. ఏం చేశాడు? వచ్చి బలి చేస్తున్నటువంటి యాగాన్ని నాశనం చేశాడు. ఈ బలి చక్రవర్తి కొంత గొప్పతనం సాధించుకున్నాక అహంభావం పెంచుకున్నాడు, నేను ఏదైనా చేయగలను. అందుకే కృతయుగే బలిర్దాత అన్నా కూడా బలి చేతికి ఎముక లేదు, ఏదైనా దానం చేయగలడు. కానీ ఆ దానమంతా నిజంగా సాత్వికంగా లేదు, అతని అభిమానాన్ని పెంచుకున్నాడు దాంతో. అలాగే ఆ దానము వల్ల కలిగినటువంటి పుణ్య ఫలం రూపమైన సుఖములను సౌఖ్యములను తన అహంకార పుష్టికి వాడుకున్నాడు. మనం మంచి పని చేయడం వల్ల సత్ఫలితం వస్తుంది. ఆ ఫలం వచ్చినప్పుడు ఈశ్వర స్మరణ చేయాలి తప్ప నేనే త్రైలోక్యాధిపతిని అనుకుంటే కష్టం. ఈ పుణ్యం చేస్తున్నా కూడా స్వర్గాన్ని ఆక్రమించాలనే కోరిక పుట్టింది ఆయనకి. బలి కూడా అలాగే చేశాడు, నేను స్వర్గాన్ని ఆక్రమిస్తాను అనుకున్నాడు. ఈ సన్నివేశంలో నారాయణుడు వామనావతారం ధరించి వచ్చి చాలా చమత్కారంగా ప్రయోగం చేశాడు. ఎందుకంటే బలి తెలిసి చేసినా తెలియక చేసినా స్వార్థంతో చేసినా నిస్వార్థంగా చేసినా దానము చేయడం వల్ల ఎంతో పుణ్యాన్ని సంపాదించాడు. అలాంటి పుణ్యము సంపాదించిన వాడిని ఎదురుగా నిలబడి యుద్ధం చేయలేరు ఎవరు. అండ్ అది అధర్మం కూడా. అలాంటి పుణ్యాత్ముడు తెలిసి చేసినా తెలియక చేసినా మంచి చేశాడు కాబట్టి ఉపాయముతోనే అతన్ని నిగ్రహించాలి తప్ప ఇంకోటి కాదు. అప్పుడు ఆయన చిన్న వామనుడిగా వచ్చాడు. వీళ్ళు ఏదో యాగశాలలో కూర్చున్నారు కాబట్టి యాగశాలలో బ్రహ్మచారిని, సన్యాసిని, వానప్రస్థుణ్ణి ఎవరొచ్చినా గౌరవించాలి. వెంటనే ఈయన లేచాడు. ఆహా, ఎంత అదృష్టం, సూర్యుడే నడిచి వచ్చినట్టుగా ఉన్నది. బాలుడా, నీకేం కావాలి? ఏమన్నా కావాలా? గుర్రాలు, రథాలు ఇవన్నీ కావాలంటే అవన్నీ కాదండి, నాకు 3 అడుగుల నేల కావాలి. అప్పుడే గురువుగారికి డౌట్ వచ్చింది. ఎందుకంటే ఈయనకు సలహాదారు ఒక ఆయన ఉన్నాడు, మళ్ళా ఆయనకు చార్టర్డ్ అకౌంటెన్సీ తెలుసు, లా తెలుసు, క్రిమినల్ లా అంతా అవపోసిన పట్టినవాడు, మామూలు వాడు కాదు. అలాంటి సలహాదారు ఉండి అన్నాడు, ఆగావు, అతను అడుగుతున్న దాంట్లో ఏదో కిటుకుంది, 3 అడుగుల నేల ఎవడైనా అడిగాడు ఇవాళ్ళాక. అడిగితే 100 గజాలు ఇవ్వండి సార్ అంటారు, 200 గజాలు ఇవ్వండి అంటారు, 3 అడుగులు అంటున్నాడు. కాబట్టి నువ్వు ఆగునాయన, దానం ఇవ్వకు. అతను అన్నాడు, యాగశాలలో కూర్చొని ఉన్నాను, నాకు స్వర్గం కావాలని కోరిక ఉండవచ్చు, స్వార్థం ఉండవచ్చు, కానీ ఇక్కడ కూర్చొని నేను తప్పు చేయకూడదు, కాబట్టి ఇక్కడ దానం ఇవ్వాల్సిందే, ఏది అడిగితే అది దానం ఇస్తాననే కూర్చున్నాను కదా, కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు గివ్. ఈ గురువు గారు ఏం చేశారు? శిష్యుడిని కాపాడాలనే అమిత ప్రేమ చేత దానం ఇవ్వాలంటే ఇప్పట్లాగా ఏదో ఇచ్చాము, నా పేరు అనౌన్స్ చేయండి, ఇవన్నీ కాదు. దానం ఇవ్వాలంటే ఈ దాత పైన చేయి పెడతాడు, ఓ మంత్రం చదువుతూ చేతిలో నీళ్లు వేస్తే ఆ దానం స్వీకరించేవాడు ఇలా పెట్టుకుంటాడు. అప్పుడు దానం ఇచ్చేసినట్టు. పట్టాలు, కాగితాలు ఏమీ లేవు, అంత విలువ ఉండేది ఒకప్పుడు మాటకి, మంత్రానికి అంత విలువ ఉండేది. ఇతను అలా పెట్టి కమండలంలోని జలం ఇలా పోస్తుంటే మన గురువుగారు వెళ్ళి ఆ కమండలంలో దూరి దానికి అడ్డుపడ్డారు. ఇంకా భగవంతుడు కనిపించింది, రానున్న తరాల్లో సైతం జ్ఞానబోధ కలగాలంటే ఇప్పుడు ఒక చేష్ట చేయక తప్పదని
అతని చేతిలో ఉన్న ఓ దర్భ తీశాడు, లోపలికి కూర్చాడు. అలా కూర్చితే పోయింది, కన్ను పోయింది. అంటే అర్థం ఏంటంటే ఎవడైనా మంచి పని చేస్తుంటే అడ్డుపడితే ఒక కన్ను పోవడం ఖాయమని అని ప్రజలకు తెలియజెప్పాలనుకున్నాడు. సరే మొత్తానికి దానం స్వీకరించాక 3 అడుగులు, అడుగు అంటే 12 ఇంచులు, 12 ఇంచెస్ ఈజ్ 1 ఫీట. కానీ ఈ బుడ్డోడు పెరుగుతూనే ఉన్నాడు. ఆయన పెరిగితే బాగుండు, ఆయనతో పాటు ఫీట్ సైజు పెరుగుతుంది. పెంచాడు పెంచాడు పెంచాడు, 1 అడుగు అంతా భూమండలం మీద పెట్టాడు. ఓ బలి చక్రవర్తి 3 అడుగుల్లో 1 అడుగు ఇక్కడ పెట్టాడు, ఇంకొక అడుగు స్వర్గం మీద పెట్టేశాడు, త్రివిష్టభవాన్ని ఆక్యుపై చేశాడు. ఇంకొక నీ సామ్రాజ్యం ఇదంతా కదా, అక్కడ కూడా కాలు పెట్టాను, ఇంకొక అడుగు ఇవ్వాల్సి ఉన్నది. అతను తెలిసిపోయింది, ఆహాహా నా జన్మ తరించిపోయింది అనుకున్నాడు ఆయన. అలా త్రివిష్టభాన్ని ఆక్యుపై చేసేటప్పుడు, అలా భగవానుడు కాలు పెట్టినప్పుడు బ్రహ్మ కమండలంతో కాలు కడిగాడు. అక్కడ బ్రహ్మ కడిగిన పాదము అంటే అది త్రివిష్టపం, అది త్రివిక్రమ స్వరూపం. అప్పుడు ఆ పాదాన్ని ఆయన కడిగాడు. 3వ కాలు సంగతి ఏమిటి, 3వ అడుగు ఏమిటి అన్నాడు. అప్పుడు బలి చక్రవర్తి మీలాగా నాలాగా, కమాన్ కమాన్ దిస్ డీడ్ ఈస్ క్యాన్సిల్ బికాజ్ యూఆర్ ఇంక్రీజింగ్ ద సైజ్ ఆఫ్ ది ఫీట్ అనలేదు, మీ ఇష్టం ఉన్నట్టు చేసేలా కుదురుతుంది అనలేదు. ఆయన అన్నాడు, సరే విషయం అర్థమైపోయింది. అక్కడ విషయం ఏంటో తెలుసిన, తన భూలోకం మీద కాలు పెట్టినప్పుడు భూలోకంలో రావలసిన పుణ్యమంతా ఆయన తీసేసుకున్నాడు, స్వర్గలోకంలో కాలు పెట్టినప్పుడు ఆ పుణ్యాన్ని తీసుకున్నాడు, ఇక మిగిలింది ఏముంది, అహంకారం ఒక్కటి మిగిలింది అంతే. అప్పుడు ఆయన అన్నాడు, నా తల మీద కాలు పెట్టండి. ఆ తల మీద కాలు పెట్టి ఆయన కిందికి పంపించేశాడు. అంటే అర్థం ఏమిటి, అహంభావనను సమర్పించడం అని అర్థం. ఇది మనకు పైన చూసినప్పుడు బలిని నారాయణుడు నిగ్రహించినట్టుగా మనలాంటి వారి భాష, కానీ అది ఒకలాంటి అనుగ్రహమే. నారాయణుడు అనుగ్రహం ఏ రూపంలో ఉంటుందో తెలియదు, ఒకసారి మెచ్చుకోవడంలో ఉండవచ్చు, ఒకసారి నిగ్రహించడంలో ఉండవచ్చు. అలా గ్రహించాలి తప్ప అయ్యో బలిని తొక్కేశాడే అని పిచ్చి మాటలని మాట్లాడకూడదు. ఆయన్ని తర్వాత కిందికి పంపించి చెప్పాడు, ఇలా ఉండగా నీకు స్వర్గాధిపత్యం కుదరదు, తర్వాత మన్మంతరములలో నీవు స్వర్గానికి రాజు అవుతావని ఆయన వరం కూడా ఇచ్చాడు. Thank you.